నమస్తే సార్, నా పేరు శేఖర్. మా నాన్న పేరు జోగు పెద్ద తిమ్మప్ప. మాది తెలంగాణ మహబూబ్నగర్ డిస్టిక్ మాధవర్ గ్రామం. ఇలాగే మా నాన్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం చేస్తూ కొంచెం ఎక్కువ పని చేయడం వల్ల ఆయాసం లాంటివి అలా అవ్వడంతో కొంచెం హాస్పిటల్ చూపించాలని వచ్చాను. హైదరాబాద్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇక్కడనే పక్కలు ఉంది కదా అని ఇంకా అపోలో హాస్పిటల్ అడ్మిషన్ సార్ని కలిస్తే సార్ అన్నారు ఏదో బైపాస్ సర్జరీ చేయాలన్నారు. అయితే ఇంకా సరేలేని ఇంకా అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయ్యాక ఇంకా సార్ కూడా మంచిగానే చేశారు. నర్సెస్ కానీ, మెడిసిన్స్ ఇవ్వడం కానీ, క్లీనర్స్ కానీ, ఎక్సర్సైజ్ చేయించే వాళ్ళు అన్నీ ఇంకా ఫెసిలిటీస్ బాగున్నాయని ఇంక ఇక్కడనే ఉన్నాము. డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తోలుకొని వెళ్ళాను. అక్కడ ఏం చేయాలో తెలియదు, ఇట్లా డ్రెస్సింగ్ కానీ ఏం చేయాలో తెలియదు. హోమ్ కేర్, అపోలో హోమ్ కేర్ నుంచి ఫోన్ చేసి చెప్పారు మేము ఇట్లా ఫ్రీగా చేస్తాము, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అని చెప్పి మా ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా నర్సెస్ కానీ, ఫిజియోథెరపీస్ కానీ వాళ్ళు వచ్చి ఎక్సర్సైజ్ చేయించడము, క్లీనింగ్ చేయించడము, డ్రెస్ చేంజ్ చేయించడము అట్లాంటివి చేశారు. వాళ్ళు వచ్చి చేయడంతో మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంటికి వెళ్ళాక కూడా హాస్పిటల్, అపోలో హాస్పిటల్ హోమ్ కేర్ వాళ్ళు, హాస్పిటల్ నర్సెస్ కానీ అందరూ కానీ మంచిగా చూసుకున్నారు. ఇంకా మాకైతే మంచిగా అనిపించింది. అట్లానే కాదు, ఇంకా ఎవరికైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అపోలో. థ్యాంక్ యూ అపోలో.